నమస్కారం అండి. ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు చెప్పండి. విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను భువనేశ్వర్ దగ్గర పారాదీప్ అండి. ఓకే ఓకే. డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, మీ సమస్య ఏంటో వారికి వివరించండి. నమస్కారం విజయలక్ష్మి గారు. నమస్తే అండి సార్. నమస్తే అండి అమ్మా. సార్ నాకు చాలా రోజుల నుంచి బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్, ఈ మధ్యన ఒక 6-7 మంత్స్ నుంచి ఎల్బో పెయిన్స్ వచ్చేస్తున్నాయి అండి. సైడ్ ఎల్బో బోన్ దగ్గర వాపులు వస్తున్నాయండి బాగా. ఈ టాబ్లెట్ మింగినా ఏం చేసినా విపరీతంగా గ్యాస్ ఫామ్ అయిపోతుందండి నాకు. అది వాటర్ ఎంత తీసుకున్నా రోజుకు 3 బాటిల్స్ తీసుకుంటాను. ఈ మధ్యన ఒక 3-4 మంత్స్ నుంచి నేను యోగా క్లాస్ కూడా వెళ్తున్నానండి. అవన్నీ చేస్తున్నా కూడా అసలు బాడీ ఎంతసేపు పెయిన్స్ 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 అండి. ఒక్కరోజు నేను వెళ్ళకపోయినా పెయిన్స్ ఉంటున్నాయి, వెళ్ళినా పెయిన్స్ ఉంటున్నాయి. చాలా హెవీ నీస్ ఉంటుందండి. మీ వయసు ఎంత ఉంటుందమ్మా? నాకు 49 అండి. విటమిన్ డి టెస్ట్ చేయించారమ్మా? చేయించామండి, నిన్నే రిపోర్ట్స్ అన్ని తీసుకున్నాను. అందులో ఆలు ఓకేనండి. నాకు ఒక్కొక్కసారి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తీసుకుంటే B12 పెరుగుతుందండి. మధ్యలో మానేశాను. నిన్న రిపోర్ట్స్ లో అయితే అండి విటమిన్ డి తక్కువ ఉందని వచ్చిందండి. ఆలు ఓకే ఇప్పుడు అని చెప్పారండి. విటమిన్ డి లోపం వల్ల నొప్పులు ఎక్కువ ఉంటాయమ్మా, అందుకని ఫస్ట్ నేను అడిగింది అది. ఓకే సార్. మెడ నొప్పి నడు నొప్పి అన్నారు కదమ్మా, అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉందమ్మా? చాలా రోజులు అంటే మినిమం ఒక 7 ఇయర్స్ నుంచి ఉందండి. చాలా మెడిసిన్ చాలా సార్లు MRI బ్యాక్ పెయిన్ అన్ని చేయించానండి. ఇంకా ఈ మొక్కలు నొప్పులు అయితే అండి ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి స్టార్ట్ అయినాయండి. ఎంత మీరు స్టెప్స్ ఎక్కే విధానం చెప్పారు కదా, అది కూడా ఫాలో చేస్తాను. చాలా అవాయిడ్ చేస్తానండి. ఈవినింగ్ కంపల్సరీ వాకింగ్ వెళ్తాను, లైట్ గా వెళ్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను. అయినా పెయిన్ తగ్గట్లేదండి. మధ్యలో చాలా మెడిసిన్ తీసుకున్నాను, ఫుడ్ లో ఆయిల్ అన్ని తగ్గిస్తానండి. నేను అసలు తీసుకోను ఒక్కొక్కసారి, ఒక్క పూటే బోన్ చేస్తాను నేను కూడా. ఇప్పుడు ఆ మోకచేతుల దగ్గర నొప్పి తగ్గేదాకా మీరు బరువులు మొయకండి, బట్టలు పిండటం కానీ బకెట్లు ఎత్తటం కానీ అట్లా చేయకండి. ఒక 2 నెలలు జాగ్రత్త పడితే నొప్పి తగ్గిన తర్వాత మళ్ళీ అన్ని చేసుకోవచ్చు. ఈ నడు నొప్పి కొట్టి ఆసనాలే పరిష్కారం అమ్మ. ఇటు ఆసనాలకు వెళుతున్నారు కాబట్టి అక్కడ ముందుకు వంచే ఆసనాలు, ముందుకు వంచే ఎక్సర్సైజ్లు ఆపేయండి. సూర్య నమస్కారం లాంటివి చేయొద్దు. పర్టికులర్గా ఒక 5-6 ఆసనాలే మీరు రోజు చేయాలి, మిగతా అవన్నీ మానేయాల్సి వస్తుంది. అది అర్ధచక్రాసన్, ఉష్ట్రాసన్, భుజంగాసన్, ధనురాసన్, ఇవి బాగా ఉపయోగపడతాయి అమ్మ. ఇక మోకాళ్ళల్లో జిగురు పెరగడానికి కుర్చీలో కూర్చుని మనం కాళ్ళు పైకి లేపి మడిస్తూ కాళ్ళు వేడాలే చేసే వ్యాయామాలు ఉన్నాయి కదా జీతెలలో చూపించింది, అలాంటి మోకాళ్ళ వ్యాయామాలు చేస్తే జిగురు పెరుగుతుంది. మంచం మీద పడుకుని గాలిలో కాళ్ళు పైకి లేపి ఎయిర్ సైకిలింగ్ అంటాం కదా, ఇలాంటివి చేయండి, కాళ్ళకి జిగురు పెరుగుతుంది. కొంచెం నొప్పులు ఎక్కువ ఉన్నప్పుడు వాకింగ్ లాంటివి తగ్గించుకోండి. ఇక ఎల్బో పెయిన్కి, ఈ మోకాళ్ళ దగ్గర ఇతర బోన్స్ పెయిన్కి, ఇక్కడ షోల్డర్ దగ్గర వచ్చే పెయిన్కి మీకు 1 నెల 15 రోజులు 1 నెల కానీ బాగా తగ్గవమ్మా. ఎందుకంటే విటమిన్ డి బాగా అందుకోవడానికి అప్పుడు టైం పడుతుంది మీకు. అప్పటిదాకా ఈలోపు కొంత తగ్గుటం మొదలవుతుంది 10-15 రోజుల్లోనే, కానీ అంత టైం పట్టినా మీరు కంగారు పడకుండా 2 నెలలైనా ఓపిక పట్టి చేయండి. ఇంకా షోల్డర్ జాయింట్ అంటే మీకు ఎల్బో పెయిన్కి చల్లటి ఐస్ నీళ్ళలో గుడ్డలు ముంచేసి ఆ గుడ్డ మోక చేతికి చుట్టేసుకుని పైన ఏదైనా సిల్క్ గుడ్డ చుట్టేయండి, ఆ చల్లదనం పోకుండా తొందరగా. ఇలా మోక చేతులకు పెట్టుకుంటే మంచిదమ్మా మీరు రోజు. బరువులు పట్టుకుని ఉంటే మంచిది. నమస్కారం అండి. మంచిదమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి.